ఏంటంటే గౌరవనీయురాలు అవుతుందట. ధనవంతురాలు గురుదేవత భక్తి కలిగి సుఖవంతురాలు అవుతారట. అదే పురుషుడైతే క్రూరుడు, బలిసిన చిక్కిలు గలవాడు, కోపం గలవాడు, పైపై మాటలు గలవాడు, సమర్థుడు, దేవతను గురువులు పూజిస్తాడట, తేజవంతుడు, వాదించడంతో సమర్థుడు అవుతాడట. మకర నక్షత్రం పడితే వీడు సదాచార సంపన్నుడు అవుతారట, వీళ్ళు వినయ స్వభావుడు అవుతాడట, నిత్యం భస్మధారణ చేస్తాడట. స్వమతం అంటే చాలా బాగా ఇష్టం అటండి. విద్యావంతుడు, విదేశీ స్వదేశ సంచారకుడు, సర్వం పరమేశ్వరుడు అనే నమ్మేవట. 80 సంవత్సరాల పైగా వీళ్ళు జీవించే అవకాశాలు చాలా ఎక్కువ. ఎవరు మఖ నక్షత్రం పుట్టిన వాళ్ళు, మఖ నక్షత్రం కేతు ఆదిపత్యం కాబట్టి గణపతిని ఎక్కువ పూజ చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం.